చంద్రబాబు నాయుడు గారు చేయించారో లేదో టీడీపీ వాళ్ళు చేయించారో తెలియదు మనకి, అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుమానం వచ్చింది అంటే, మంచి క్వశ్చన్ బాబు, మీ పేరు గోపి, కంటివీ కదా, అది గుడ్ లుకింగ్ బాయ్ గోపి. మంచి ప్రశ్న. అమెరికాలో ప్రెసిడెంట్ క్వశ్చన్ చేసినప్పుడు మీడియా చూపిస్తారు క్వశ్చన్ చేసినోళ్ళు, ఇక్కడ కూడా అలాగే చూపించాలి పార్లమెంట్ లోని అసెంబ్లీలోని. అడుగుతుంది మీరు ప్రశ్న గోపి, నేను అన్నది తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారా జగన్? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు హోమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు మనిషి. ఎవరు డీజీపీ? చంద్రబాబు నాయుడు చేసిన అపాయింట్. ఎవరు ఎస్పీ కడప? చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసి. ఎవరు డిఎస్పీ సిఐ? ఆయన సిట్ అయ్యారు కదా, సిట్ అంటే తెలుసు కదా. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు కోరలేదు అప్పుడు ఆయనకి చేత కాకపోతే? క్రైమ్ జోన్ ఎందుకు సీజ్ చేయలేదు? అదే అమెరికాలో అయితే, అదే నేను ఆనర్బుల్ చీఫ్ జస్టిస్ గారి ముందు ఆర్గ్యూ చేశాను. ఐ చంద్రబాబు నాయుడు డిడ్ నాట్ ఇన్వెస్టిగేట్ దట్ బ్రూటల్ డెత్ ఆఫ్ వివేకానంద రెడ్డి టుక్ ప్లేస్ ఆన్ ఫిబ్రవరి 15th వెన్ చంద్రబాబు నాయుడు వాజ్ ద చీఫ్ మినిస్టర్ హూ హ్యాపెన్స్ టు బి మై చంద్రబాబుపై మీకు అనుమానం ఉందా? ఏమండి, చంద్రబాబు గారిపై మీకు అనుమానం ఉందా? 100%. ఎందుకంటే ఆయన నాకు తెలుసు గనక, 25 సంవత్సరాలు ఆయన నా శిష్యుడు గనక. రెండు కారణాలు, 22 మీటింగ్లు అటెండ్ అయ్యారు కదా, నా ఆశీస్సులు తీసుకున్నారు కదా. నేను అంటుంది ఏంటంటే, నాకు అందరి మీద అనుమానం ఉంది. ఎవరు చేయించారు అన్నది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ యాంగిల్లో జరిగినంత వరకు నేను ఊరుకోను. ఇప్పటికీ కూడా వారి కుటుంబంలో శాంతి ఉందా? నెమ్మది ఉందా? ఒక వివేకానంద రెడ్డి గారికే న్యాయం జరగలేదు అంటే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ఒక నేషనల్ లీడర్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఒక మంచి నీతి నిజాయితీ, అందరు పొలిటీషియన్స్ గురించి నేను ఎలా మాట్లాడాను, రాజశేఖర రెడ్డి గారి నీతి నిజాయితీ నేను ఎప్పుడు చెప్పలే. వివేకానంద రెడ్డి గారి గురించి చెప్పారు ఎందుకు, ఆయన 25 ఇయర్స్ నా ఫాదర్, గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్గా ఎంతో సేవ చేశారు, అలాంటి ఆయనకే న్యాయం జరగదు. అది జగన్ చేయించారా? ఒక రూట్లో ఎందుకు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జరిగిన దుర్ఘటన, 100 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఎందుకు ఇన్వెస్టిగేట్ చేసి న్యాయం చేయలేదు? రెండే రెండు కారణాలు దానికి. అయితే చంద్రబాబు నాయుడు గారు చేయించుండొచ్చు, లేదా వారు పెద్దవారు ఎవరైనా చేయించారేమో నాకు తెలియదు, లేదా దీని ద్వారా జగన్ ఓట్ బ్యాంక్ పొద్ది 2019లో మరల నేను సీఎం ముఖ్యమంత్రి అవుతానని ఒక ఉద్దేశం ఉందా? నేను జగన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు అంటలేదు, చేయించారు అంటలేదు. చంద్రబాబు నాయుడు గారి యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించి తీరుతా, అప్పుడే న్యాయం. అదేనండి, ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ సిబిఐ అంతా ఒకే యాంగిల్ వెళ్తుంది. ఏ యాంగిల్లో? జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారతి లేదా వారి కుటుంబ సభ్యులు చేయించారని కంక్లూజన్కి వచ్చారు. ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. డోంట్ వి హ్యావ్ ద లా ఆఫ్ ద ల్యాండ్? Are we not supposed to investigate all sides? Why has it taken for 4 years?